మా రాశి కేర్స్ యూట్యూబ్ ఛానల్లో మీరు వీక్షిస్తున్న ఫాదర్ డాటర్ టాక్ షో సినీ సంగీత సౌరభానికి స్వాగతం. ఆపాత మధురాల పరంపరలో సుప్రసిద్ధ సంగీత దర్శకులైన పెండియాల నాగేశ్వరరావు గారు స్వరపరిచిన మరికొన్ని పాటల గురించి మనం ఈరోజు ప్రస్తుతించుకుందాం. ఎందుకన్నానంటే, గతంలో మనం పదవ ఎపిసోడ్లో మనము ఈ మనం పెండియాల నాగేశ్వరరావు గారు స్వరపరిచిన పాటల గురించి కొన్ని మనం ప్రస్తుతించుకున్నాము. మరిన్ని పాటలతో మేము ఈరోజు మీ ముందుకు వచ్చాం ఫాదర్ డాటర్ టాక్ షోలో. నానా, ఇంకా పెండియాల నాగేశ్వరరావు గారు సాగరమే, సాగర మదనంలో మరికొన్ని పాటలు ఈరోజు. రాజేశ్వరరావు గారు, పెండియాల గారు, వీళ్ళందరూ ఒక స్థాయి సంగీత దర్శకులు. మహాదేవన్ గారు, మా ఎంఎస్వి గారు, వీళ్ళందరూ కూడా ఒక స్థాయి సంగీత దర్శకులు. 1959లో జయ భేరియన్ సినిమా వచ్చింది. దాంట్లో రసికరాజ తగువారము కామ అని ఒక అద్భుతమైన శాస్త్రీయ కచేరీ స్థాయిలో కంపోజ్ చేశారు పెండియాల గారు. అంత గొప్పగా అటువంటి పాటలు జగదేకవీరుని కథలో కూడా శివశంకరి ఒకటి, ఇలాగ మది శారదాదేవి మందిరమే ఇందులోదే, ఈ జయభేరులోదే. సో ఇలాగా ఒక శాస్త్రీయబద్ధంగా చేస్తారు. నానా, సినిమా పాటలు అయినా సరే ఇవేవి కూడా శాస్త్రీయ సంగీతానికి తీసిపోవు. ఇక్కడ అసలు ఈ పాటలు ఈ త్రీ స్థాయిలో ఉండే ఆలాపనే ఒక అద్భుతం. ఈ రాగాన్ని సూచించే ఇందులో ఓ గమ్మత్ ఏమిటంటే, ఇది విజయానంద చంద్రిక అని పేరు పెడతారు ఈ రాగానికి. ఇది యాక్చువల్గా మనకి ఎక్కడ సంగీత పుస్తకాల్లో ఉండదు. కానీ ఇక్కడ సినిమా పరంగా మల్లాది రామకృష్ణ గారు ఏం చేశారంటే, ఒక కొత్త చక్రవాక కానడ రాగాల మిశ్రమంతో చేసిన పాట ఇది. ఇందులో మహారాజు, అందులో ఎస్వి రంగారావు గారు యాక్ట్ చేశారు మహారాజుగా. ఆయన పేరు విజయానందుడు. సో ఆయనకి ఇష్టమైన రాగాలు చక్రవాక కానడ రాగాలు. అందుకని ఆయనకి ఇష్టమైన రాగాలు కాబట్టి అందులో ఈ రాజనర్తకి ఇది ఏ రాగం అంటే విజయానంద చంద్రిక అన్నప్పుడు నాగేశ్వరరావు గారి క్యారెక్టర్ మీద అనిపిస్తారు. ఇది ఎక్కడ మేము వినలేదా అంటారు, అంటే ఇప్పుడు వింటారుగా అంటాడు ఆయన అని దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఈ రాజ్యాన్ని ఏలే విజయానంద మహారాజుల వారికి చక్రవాక కానడ రాగాలు అంటే చాలా ఇష్టం, అందుకని వారికి ఇష్టమైన రాగాలు కాబట్టి ఈ రాగం పేరు విజయానంద చంద్రిక అని పేరు పెట్టారు. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు క్రియేట్ చేస్తారు. ఇది నిజంగా కూడా ఈ రెండు రాగాల మిశ్రమమే, కానీ పేరు అలా పెడతారు. ఈ పాట రెండు రాగాల్లో కూడా ఏంటంటే చక్రవాకం కానడ, ఈ రెండులో షడ్జము, రెండు రిషభాలు, అంటే కానడలో ఒక రిషభం, ఇందులో చక్రవాకంలో ఒక రిషభం వస్తుంది. రెండు గాంధారాలు, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రు దైవతం, కైసిక నిషాదం, మొత్తం 9 స్వరాలు వస్తాయి ఈ రెండు రాగాల మేళవింపులో. ఇక్కడ ఈ రసికరాజ తగువారముగా అలా స్టార్ట్ అవుతుంది. రసికరాజ తగువారముగా అగడు చేయ తగవా ఏను దొరవు అరమరి కను సరసాల సురసాల ఏను దొరవు అరమరి కలు ఏల వేల సరసాల సురసాల ఏను దొరా. ఈ పాటని పెండియాల గారు స్వరబద్ధం చేశారు. ఘంటసాల గారు ఇంక చెప్పక్కర్లేదు, ఆయన కిందే కమాండ్ శాస్త్రీయ సంగీతం మీద. వాళ్ళు ఆయన గొంతులోంచి అతి మధురంగా వచ్చింది ఇది. అసలు ఘంటసాల మాస్టర్ గారి గొంతు నా భూతం. తర్వాత దీనికి ఈ పిక్చర్కి డైరెక్టర్ పి పుల్లయ్య గారు. ఇందులో ఒక స్వరాలు ఏంటంటే మధ్యలో చాలా అందంగా రమ్యంగా వేస్తారు ఆ స్వరాలు. అదేమిటంటే, పాదప మగరి స నిన్ను తలచి సా నిరిస
సని పగ గమద ధని సాని పమగరి సాని నుదలచి ప ద పమగరి సాని నుదలచి సంగీతం నేర్చుకునే వాళ్ళకి అసలు ఈ పాట ప్రాక్టీస్ చేస్తే చాలు చాలు త్రిస్థాయిలో సాధన అయిపోతుంది. 1965లో ఉయ్యాల జంపాల అనుపమ ఫిల్మ్స్ అది డైరెక్టర్ కేబి తిలక్ గారి సొంత సంస్థ. ఆయన మంచి మంచి పిక్చర్లు తీశారు. ఆయన ఎప్పుడూ పెంజాల గారినే మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకున్నారు. ఈ కొండగాలి తిరిగింది అన్న పాట చాలా చాలా అందంగా ఆహ్లాదంగా ఉంటుంది. ఆరుద్ర గారు రాశారు. తర్వాత దర్శకత్వం కేబి తిలక్ గారు, ఘంటసాల గారు, సుశీల గారు. సుశీల గారిది హమ్మింగ్ ఉంటుంది ఎక్కువగా. ఇది ఇది మలయమారుతం రాగం ఆధారంగా చేసిన పాట చక్రవాకజన్యం. ఇక్కడ ఈ పాటలో అమ్మ పడుచుదనం అందాలికి స్తాంబూలమిచ్చింది. ఇటువంటి ఎంత అందమైన భావనలతో రాస్తారు ఆరుద్ర గారు. పట్టపగలు సిరివెన్నెల భరతనాట్యం ఆడింది మొగ అలాగా అలా చక్క చక్కటి భావాలతో రాస్తూ మొగలి పూల వాసనతో ఆయన భావుకత ఈ పాటంతా పల్లవించింది. గుబాళించింది పల్లవించింది. సో ఇటువంటి పాట కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది ఆ గాలి తిరిగింది గుండె ఊసులాడింది గోదావరి వరదలగా కోరిక చెలరేగింది పుట్ట మీద పాల పిట్ట పొంగిపోయి కొలికింది పుట్ట మీద పాల పిట్ట పొంగిపోయి కొలికింది గట్టు మీద కన్నెలేది గంతులేసి ఆడింది. ఇలా చాలా ఆహ్లాదంగా సాగే పాటిది. నదిలాగా జగ్గయ్య గారు కృష్ణకుమారి గారి మీద చిత్రీకరిస్తారు. ఇది ఈ మలయమారుతంని హెక్సాటానిక్ స్కేల్ అంటారు. అంటే ఆరోహణలో అవరోహణలో 6 స్వరాలు ఉంటాయి. ఇది మార్నింగ్ రాగా, చాలా మంచి ఆహ్లాదకరమైన రాగం. ఈ నవరసాల్లో హాస్యరసానికి కూడా పెద్దపీట వేశారు విజ్ఞులు. 1963లో శ్రీకృష్ణార్జున యుద్ధం అనే సినిమా వచ్చింది. దానికి కేవీ రెడ్డి గారు డైరెక్టర్, దానికి పెండియాల గారు సంగీతం. పింగళి గారు రాసిన పాట అంచెలంచెలు లేని మోక్షము, అది బి గోపాలం గారు, స్వర్ణలత గారు పాడారు. బాగుంటుందన్న, వణుకు వణుకుగా ఉంటుంది ఆ పాట. ఇది అల్లు రామలింగయ్య గారి మీద, సురభి బాల సరస్వతి గారి మీద చిత్రీకరించారు ఈ పాట. చాలా చాలా చక్కటి పాట. పదాలు సృష్టించి కొత్త కొత్త పదాలు, అట్రాక్టివ్ పదాలు సృష్టించడంలో పెంగళి గారు తర్వాత ఎవరైనా. ఎవరు సృష్టించకపోతే పదాలు అలా ఎలా పడతాయి. ఆయన అలాగే ఈ పాటలో చిన్నముని అనే కొత్త పద ప్రయోగం, చిన్నమునిట అది నేను పీల్చిన గాలి నిలువక అకటా మీపై విసిరనే. ఈ సురవ బాలసతి చిన్నముని మీద మనసు పారేసుకుని సరిగ్గా యోగ సాధన ఈతను ఈయన నేర్పుతూ ఉంటే అది సరిగ్గా పాడలేక ఏదో ఒక వంక పెట్టి నేను పీల్చిన గాలి నిలువక అకటా మీపై దూకినే, నేను నా చూపులన్నీ మీపై విసిరేనే, ఇలా దూకినే అన్నిటిలో పాడడంలో ఇదొక చాలా చక్కగా చిత్రీకరించారు కేవీరెడ్డి గారు.
పాట కూడా చాలా చక్కగా ఉంటుంది. గోపాలం గారు స్వర్ణలత గారు బాగా పాడారు. ఇది ఆనంద భైరవి రాగ ఆధారంగా చేసిన పాట ఇది. కంచెలంచెలు లేని మోక్షము చాలా కష్టమే భామిని, అంచెలంచెలు లేని మోక్షము చాలా కష్టమే భామిని, కష్టమే నను ఇష్టమే నని కోరి నిలచితి చిన్నముని, అయిన కుదురుగా ఎదుట కూర్చొని గాలి గట్టిగా పీల్చుమా. విజయ ప్రొడక్షన్స్ వారు రాజరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ అని ఒక సినిమా తీశారు. దాంట్లో రాకోయి అనుకోని అతిథి అనే పాట, ఈ పాట రాసింది పాలగుమ్మి పద్మరాజు గారు తాతగారు. ఇది పాడింది సుశీల గారు, దీనికి డైరెక్టర్ బాపు గారు. జయప్రద పైన చిత్రీకరణ. మామూలుగా కాకిచేత కవురు అయినా పెడితే మేము వచ్చేసేవాళ్ళం కదా అని ఒక నానుడు ఉంది. ఆ పదాన్ని సహజత్వానికి దగ్గరగా పల్లవలో ఉపయోగించారు పద్మరాజు గారు. అవునన్నా. ఇది అభేరి రాగంలో ఆధారంగా వినూత్నంగా కంపోజ్ చేశారు పెండియాల గారు ఈ పాటని. రాకోయనుకోని అతిథి కాకి చేత కబురైన పంపక రాకోయి అనుకోని అతిథి, రాకోయి అనుకోని అతిథి కాకి చేత కబురైన పంపక రాకోయి అనుకోని అతిథి. మాధుర్యమే కదా, చాలా చక్కగా కంపోజ్ చేశారు. అన్నపూర్ణ వారి వెలుగు నీడలు చిత్రంలో కళకానిది విలువైనది అనే పాట శ్రీశ్రీ గారు ఒక సందేశాత్మకంగా రాశారు ఈ పాటని. ఇది పెండియాల గారు బీచ్లో కూర్చున్నప్పుడు ఆయనకి ఈ ట్యూన్ వచ్చిందిట, అప్పుడు వెంటనే శ్రీశ్రీ గారి దగ్గరికి వెళ్ళి ఈ పాట రాయించుకున్నారట అని ఆయనే చెప్పారు. ఇక్కడ శ్రీశ్రీ పాడింది ఘంటసాల గారు. దీనికి ఈ సినిమాకి దర్శకులు ఆదుర్తి సుబ్బారావు గారు. ఈ పాటని హరికాంబోజీ స్కేల్ తీసుకున్నారు, రెండు గాంధారాలు ఉపయోగించారు పెండియాల గారు. ఇది హిందుస్థానీలో మాల్గుంజి అనే రాగానికి సరిపోతుంది. ఇది శ్రీశ్రీ గారు ఇందులో ఒక మనిషి డిప్రెషన్కి లోనై కృంగిపోయినప్పుడు ఆత్మస్థైర్యాన్ని కలగజేసే పాట ఇది. ఏది ఆయన అంటారు, మనిషికి ప్రయత్నం పట్టుదల చాలా ముఖ్యం, ఏది తనంత తానే నీ దరికి రాదు, శోధించి సాధించాలి, అదే ధీరగుణం అని ఒక అమూల్యమైన సందేశం ఇస్తారు ఈ పాట. ఎక్సలెంట్, మంచి సందేశం ఇది. కళకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు, కళకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు, కళకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. ఘంటసాలి గారి గొంతు నానా పూర్తి స్థాయిలో మళ్ళీ ఆవిష్కృతమైన పాట ఇది. 1963లో వచ్చిన శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రంలో మనసు పరిమళించనే అనే ఒక చక్కటి డ్యూయట్ ఉంది, మోహన్ రాగంలో కంపోజ్ చేశారు పెండియాల గారు. ఇది అక్కినే నాగేశ్వరరావు గారి మీద, బి సరోజాదేవి గారి మీద చిత్రీకరించారు ఈ పాట. ఇది పింగళి గారి రచన. ఈ పిక్చర్కి డైరెక్టర్ కెవి రెడ్డి గారే, నిర్మాత కూడా ఆయనే. ఆ తర్వాత ఇది ఘంటసాల గారు, సుశీల గారు గానం చేశారు. ఇందులో ఈ మోహన రాగం తీసుకున్నారు కానీ
మధ్యలో రాజేశ్వరరావు గారిలాగా అందం కోసం పెద్ద నిషాదం ఉపయోగిస్తారు. అందుకే నన్న ఈ కాంపోజిషన్ ఒక్కొక్కసారి రాజేశ్వరరావు గారిదేమో అనిపిస్తుంది. నా కాకల నిషాదం అది. తర్వాత మనసు పరిమళించెనే తనువు పరవశించెనే నవ వసంత రాగముతో నీవు నటన చేయగనే మనసు పరిమళించెని తనువు పరవశించెని నవ వసంత రాగముతో నీవు చెంత నిలువగనే మనసు పరిమళించే ఆహాహా తనువు పరవశించే ఓహోహో. ఇలాంటివి చాలా అందం ఇస్తాయి కదా నాకు ఒకసారి కొన్ని హమ్మింగ్స్. మనసు పరిమళించెని తనువు పరవశించెని నవ వసంత గానముతో నీవు నటన చేయగనే మనసు పరిమళించెని తనువు పరవశించెని నవ వసంత రాగముతో నీవు చింత నిలువగనే మనసు పరిమళించెని తనువు పరవశించెని ఈ పాటలో పెండ్యాల గారి స్వర విన్యాసం, పింగళ గారి కళ విన్యాసం, ఘంటసాల సుశీల గారి గళ విన్యాసం కలిసి వినే శ్రోతల యొక్క హృదయాల్ని ఆకాశపు టంచుల్లో విహరింపజేసి ఈ ఇందులో ఉపయోగించే ఆ బీజిఎంస్ కూడా చాలా అట్రాక్టివ్గా రిచ్గా వినిపిస్తాయి. అంటే ఎక్కువ ఆర్కెస్ట్రా పెట్టి చేసిన పాట ఇది. చాలా వయలిన్స్ అవి చాలా బాగా అది అది ఒకటి చాలా అందుకని ఈ పాట చాలా రిచ్గా వినిపిస్తుంది. రిచ్ కంపోజిషన్ రిచ్గా వినిపిస్తుంది ఈ పాట. అవునన్నా సాహిత్యానికి తగ్గట్టు మనసు పరిమళించేటట్టుగా ఉంది. ఆర్కెస్ట్రైజేషన్ కూడా చాలా బాగుంటుంది ఇందులో. 1955లో అన్నపూర్ణ వారి దొంగరాముడు చిత్రం వచ్చింది. అది వారి ఫస్ట్ పిక్చర్. అందులో చిగురాకులలో చిలకమ్మ అన్న పాట సూపర్ డూపర్ హిట్ అయింది. పెండ్యాల గారి మ్యూజిక్, సముద్రాల గారి రచన, ఘంటసాల గారు, జిక్కి గారు పాడిన పాట. దీనికి డైరెక్టర్ కేవీ రెడ్డి గారు. తర్వాత ఇది శుద్ధ ధన్యాసి రాగం ఆధారంగా చేశారు. కానీ చరణం మధ్యలో పెద్ద రేషం శుద్ధ అంటే సగమ పనిస అని వస్తాయి స్వరాలు. కానీ పెద్ద ఋషభం అంటే చతుర్థ ఋషభం కూడా చరణాల్లో వేస్తారు అందం కోసం. ఇది మామూలే. అన్యస్వర ప్రయోగం కూడా పాటల్లో సర్వసాధారణం. కానీ మనం శ్రవణానందంగా వాళ్ళు ఎలా ఉపయోగించో ఉన్నారో మనం తెలుసుకోవాలి కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. అది కూడా రాగ లక్షణం చెడిపోకుండా వాళ్ళు. తర్వాత ఇక్కడ విశేషం ఏంటంటే చిత్రీకరణ చాలా గమ్మత్తుగా ఉంటుంది. సావిత్రి క్యారెక్టరు ఆరు బయట చిన్న అద్దం ముందు కూర్చుని జడేసుకుంటూ కూర్చుని ఆవిడ పాడుతూ ఉంటుంది. కిటికీ దగ్గర నాగేశ్వరరావు గారు కిటికీ దగ్గర నిలబడి ఈయన పాడుతూ ఉంటాడు. పాట అంతా ఇలాగే సాగుతుంది. బహుశా ఈ టైప్ ఆఫ్ చిత్రీకరణ ఇదేనేమో అనిపిస్తుంది. మరి అంతకుముందు ఎక్కడా ఉన్నట్లేదు. అంతకుముందు మనం ఒక ఎపిసోడ్ లో చెప్పాం. దీని తర్వాత ఆదుర్తి సుబ్బారావు గారు ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అన్న పాటలో ఇలాగే ఉపయోగిస్తారు. అంటే ఒక గూడే నీళ్లు తోడడం అన్న చిత్రీకరణలో అది. తర్వాత ఇది చిగురాకులలో చిలకమ్మ చిన్న మాట వినరావమ్మ ఓ చిగురాకులలో చిలకమ్మ చిన్న మాట వినరావమ్మ మరుమల్లెలలో మా వయ్యా
జిక్కీ గారు కూడా జిక్కీ గారు నాసల్ టచ్ ఇచ్చి బాగుంటుంది ఆవిడ వాయిస్ కూడా వెరైటీగా. 63లో ఈడు జోడు అనే సినిమా వచ్చింది, అది కూడా కేబీ తిలక్ గారి డైరెక్టర్, ఆయన సొంత పిక్చర్ అనుపమ ఫిలిమ్స్. అందులో తిలక్ గారిట అన్ని పాటలు పెండియాల నాగేశ్వరరావు గారు అన్ని చేయించుకున్నారు. ఆయన చేయకపోతే ఆయన తర్వాత అసలు ఇంకా చేయడం మానేశారు, మానేశారు. అసలు ఆయన ఇంకెవరు చేయదు, అసలు ఈ సినిమా డైరెక్ట్ చేయడం మానేశారు. అదేట, అది చాలా ఇది. తర్వాత ఈ ఈడు జోడులో ఇదేమి లాహిరి పాట చాలా ఆహ్లాదకరమైన పాట. పెండియాల గారు దీన్ని మిశ్ర సారంగలో చేశారు. అసలు సారంగే భాషాంగ రాగం, అందులో సారంగ రాగంలో పెద్ద నిషాదం వస్తుంది, ఇందులో చిన్న నిషాదం కూడా అంటే కైసిక నిషాదం కూడా వస్తుంది. అందుకని ఇది మిశ్ర సారంగగా పరిగణింపబడింది. ఇక్కడ ఇది పాట రాసింది ఆరుద్ర గారు. ఏం పాటలు రాశారు నాన్న ఆరుద్ర గారు? ఇదేమి లాహిరి ఇదేమి గారడి ఎడారిలోన పూలు పూచి ఎంత సందడి ఇదేమి లాహిరి మిలాగిరి ఇదేమి గారడి ఎడారిలోన పూలు పూచి ఎంత సందడి ఇదేమి లాగిరి ఇదేమి గారడి ఎడారిలోన పూలు పూచి ఎంత సందడి ఇదేమి లాగిరి. 1961లో వెలుగునీడలు, అది కూడా అన్నపూర్ణ వారిది. అందులో ఏఎన్ఆర్ పద్మనాభం పేకేటి గారులు వీళ్ళందరూ మిత్ర బృందం కలిసి పాడే సరదా అయిన పాట భలే భలే మంచి రోజులులే మళ్ళీ మళ్ళీ ఇక రావులే అన్న పాట. ఇది కొసరాజు గారు రాశారు. ఇది కొసరాజు గారు ఎంత బాగా రాస్తారంటే, కష్టాలను దిగ మింగేస్తాం కలకల నవ్వుతూ గడిపేస్తాం, పెళ్ళికి బకాయి పెట్టేస్తాం బాధ్యతలన్నీ నెట్టేస్తాం అని ఓ పక్కన అంటూ, బాధ్యతలను ఎన్నడూ మరిచిపోరాదు ప్రగతి మార్గం ఎప్పుడూ వదిలిపోరాదు అంటూ మళ్ళీ మంచి సందేశం ఇస్తారు. ముందేమో అల్లరి చిల్లరగా వీళ్ళు పాడతారు, తర్వాత మళ్ళీ ఆఖరిని బాధ్యతలు ఎన్నడూ మర్చిపోరాదు అన్నట్టుగా యువకుల చేతే ఒక మంచి సందేశాన్ని ఇప్పించేటట్టుగా రాస్తారు. ఇది ఇక్కడ ఈ పాటలో ఇంకో గమ్మత్ ఏంటంటే, స్ట్రీట్ డ్యాన్సర్ యొక్క డ్యాన్స్ని ఆ మధ్య బీజిఎంలో ఇంటర్లూడ్లో చూపించడం ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. మిత్ర బృందం పాడుతూ ఉంటారు, బయట రోడ్డు మీద ఒక చిన్నపిల్ల ఒక పెద్ద తన హార్మోనియం వాయించుకుంటూ ఇలాగ పాడుతూ ఉండే సన్నివేశం మ్యూజికల్గా బీజిఎం, ఆ బీజిఎంలో ఆ స్ట్రీట్ డ్యాన్సర్ యొక్క డ్యాన్స్ని చూపించడం చాలా ఒక ప్రత్యేకంగా ఆకర్షణగా ఉంటుంది. చాలా మంచి సరదా అయిన సాంగ్, హుషారైన సాంగ్. బలే బలే మంచి రోజులే మళ్ళీ మళ్ళీ కరావులే, బలే బలే మంచి రోజులే మళ్ళీ మళ్ళీ కరావులే. స్టూడెంట్ అయితే సౌఖ్యములే తీకు చింతకు దూరములే, బలే బలే మంచి రోజులే మళ్ళీ మళ్ళీ కరావులే. '1977లో చాణక్య చంద్రగుప్త, అది ఎన్టీ రామారావు గారి సొంత ప్రొడక్షనే, ఆయనే దర్శకత్వం వహించారు. చిరునవ్వుల తొలకరిలో అన్న పాట ఎన్టీఆర్ గారి మీద జయప్రద గారి మీద చిత్రీకరించారు. రాసింది నారాయణ రెడ్డి గారు, పాడింది ఎస్పీబి గారు సుశీల గారు. ఇది పల్లవి నటభైరవిలో చేశారు, చరణాలు కరహర ప్రియలో చేశారు. మధురమైన పాట. చిరునవ్వుల తొలకరిలో సిరిమల్లెల చినుకులలో, చిరునవ్వుల తొలకరిలో
సిరి మల్లెల చినుకులలో చిరునవ్వుల తొలకరిలో సిరి మల్లెల చినుకులలో. 1965లో ఉయ్యాల జంపాల కేబీ తిలక్ గారి పిక్చరు, ఆయనే డైరెక్టరు. ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోవు అన్న పాట, ఇది ఆరుద్ర గారు రాశారు, మంగళపల్లి బాలమురళి కృష్ణ గారు పాడారు చాలా చక్కగా. ఇది తోడి రాగం ఆధారంగా చేసిన పాట. మధ్యలో అంజస్వర ప్రయోగం ఉంటుంది, చతుశ్రుడు దైవతం, అది అందం కోసం. ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోవు, ఎదలోపలి మమకారం ఎక్కడికి పోదు. ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోవు, ఎదలోపలి మమకారం ఎక్కడికి పోదు. సునానా, మనము పెండియాల గారి స్వర లహరిలోంచి ముత్యాలు లాంటివి కొన్ని ఏరుకున్నాం ఈరోజు. మోహన రాగ మహామూర్తిమంత కదా. మరిన్ని పాటలు ఇంకా ఈ సాగర మథనంలో కొన్ని మనము విశ్లేషించుకొని మాట్లాడుకొని పాడుకోగలుగుతున్నాము. వీలైనంత వరకు మళ్ళీ ఇలా చక్కని పాటలతో మీ ముందుకు వస్తాము. సమయము సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకుని మేము కొన్ని ఎపిసోడ్స్ చేస్తున్నాం, దానికి మీ అందరి ఆదరణ అభిమానానికి మా ధన్యవాదాలు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామా. అంతవరకు